हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। इवाला रेसिपी वच्ची रायल सीमा स्पेशल पच्ची मिरपकायला पप्पंडी चाला बागुंटादी। ओकसारी इला ट्राई चेयंडी। मुंदुगा अयिते कुकर तीसुकोनी अंदुलोकी कप्पुन्नारा कंदिपप्पु वेसुकुन्नानु। दांट्लोकि पच्ची मिरपकायलु टमाटा पंडु वच्ची रेंडु टमाटा पंडु तीसुकुन्नानु। पच्ची मिरपकायलु वच्ची 15 చిన్నగా ఉన్నాయండి। పచ్చి మిరపకాయలు 15 తీసుకున్నాను। ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను। ఆ తర్వాత కందిపప్పులోకి నీళ్లు పోసుకొని ఒకటికి రెండు సార్లు నీటుగా కడగాలండి। కడిగి మీకు పప్పు గట్టిగా ఉండాలా లేక కొద్దిగా జారుగా ఉండాలా చూసి మీరు నీళ్లు పోసుకోండి। మీరు కావాలంటే పప్పు ఉడికిన తర్వాత అయినా చూసి వేడి నీళ్ళైనా పోసుకోవచ్చు। మీరు ఇలా నీళ్లు పోసుకోవాలి। నీళ్లు పోసుకున్న తర్వాత ఇందులోకి మనం తీసుకున్న టమాటా పండ్లు పచ్చి మిరపకాయలు కట్ చేసుకోవాలండి। చింతపండు గాని నీటుగా కడిగి మనం పప్పులోకి వేసుకోవాలి। చాలా బాగుంటదండి ఈ పప్పు। ఒకసారి ఇలా ట్రై చేయండి। सिंपल रेसिपी अंडी। पच्चिमिरपकायलु टमाटा पंडलु तीसुकोनी इला चिन्न चिन्नगा कट चेसी वेसुकोंडी। एंदुकंटे इलागे वेसुकुंटे सरिगा मेदुगावु अंदुकनी इला चिन्न चिन्नगा कट चेसी वेसुकुन्नाम अनुकोंडी। तोंदरगा पप्पु उडिकिपोतादि। पच्चिमिरपकायलु अयिते अलागे उंटायंडि। अंदुके इला कट चेसी वेसुकोवाली। टमाटा पंडलु गानी సన్నగా పొడవగా కట్ చేసి వేసుకోవాలి। మనము పోపు పెట్టుకొనికి ఒక ఉల్లిపాయ తీసుకొని సన్నగా పొడవగా కట్ చేసి ఒక ప్లేట్ లోకి పక్కన పెట్టుకోండి। చింతపండు అయితే నీటుగా కడిగి పప్పులోకి వేసుకున్నాము। ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చి మిరపకాయలు టమాటా పండు గాని వేసేసి పప్పులోకి వేసుకోవాలండి। వేసేసిన తర్వాత 1/2 టీస్పూన్ జీలకర్ర వేయాలి। ఎందుకంటే జీలకర్ర వేస్తే పప్పు చాలా టేస్టీగా ఉంటదండి। చాలా బాగుంటది। ఆ తర్వాత 1/2 టీస్పూన్ పసుపు వేసుకోవాలి। వేసుకొని మనం కుక్కర్ విజిల్స్ వచ్చేటప్పుడు పప్పు ఉడికేటప్పుడు పొంగొస్తుంటది, అందుకని మనం 1 టీస్పూన్ ఆయిల్ వేసుకున్నాను। ఆయిల్ వేస్తే టేస్ట్ గాని ఉంటదండి, పప్పు చాలా బాగుంటది। ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 4-5 విజిల్స్ రానివ్వండి, మెత్తగా ఉడకనివ్వండి పప్పు। ఆ తర్వాత పోపుకి కావాల్సిన పదార్థాలు ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసి పెట్టుకున్నాను। 1 టీస్పూన్ జీలకర్ర వేసుకున్నాను। ఒక 2-3 ఎండుమిర్చి, కరేపాకు మీరు కావాలంటే ఆవాలైనా వేసుకోవచ్చు। మామూలుగా పోపుకి ఏమ వేసుకుంటారో అవన్నీ వేసుకోవచ్చు। పప్పుకి నేనైతే జీలకర్ర, ఎండుమిర్చి, ఉల్లిపాయ, కరేపాకు వేసుకున్నాను। ఆ తర్వాత విజిల్స్ అయితే కుక్కర్ విజిల్స్ అయితే వచ్చేసినాయి। పప్పు అయితే మెత్తగా ఉడికిపోయింది, చల్లారిపోయింది। కొంతమంది ఏం చేస్తారంటే విజిల్స్ రాగానే విజిల్ వెత్తేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీస్తారండి। అలా ఎప్పుడు తీయకూడదు। పప్పు కానీ కూర కానీ ఏదైనా అలా కుక్కర్లో చేసిన తర్వాత ఇలా చేసామనుకోండి అసలు బాగుండదండి। ఎప్పుడైనా కుక్కర్ చల్లారిపోవాలి। చల్లారిపోయిన తర్వాతే మనం మూత తీయాలి। తీస్తేనే అప్పుడు కూర కానీ పప్పు కానీ ఏది చేసినా మనం కుక్కర్లో చాలా బాగుంటుందండి। ఇప్పుడు కుక్కర్ అయితే చల్లారిపోయింది కదా, అందులో నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళన్నీ ఒక గిన్నెలో పొంపుకొని మనం పప్పు తీసుకొని మొత్తం ఇలా బాగా మెత్తగా ఎంపుకోవాలండి। ఉప్పు వేసుకోవాలి ఇందులోకి। ఇప్పుడే 1 టీ స్పూన్ ఉప్పు వేసాను నేనైతే। చూసి మీ రుచికి తగ్గట్లు మీరు వేసుకోండి ఉప్పు। నేను పప్పు కొద్దిగా ఎక్కువగానే ఉంది కాబట్టి 1 టీ స్పూన్ ఉప్పు అయితే పట్టింది। ఆ తర్వాత మనం పక్కన తీసుకున్న నీళ్ళు ఉన్నాయి కదండి, పప్పు లోటి నీళ్ళు, మీరు చూసి మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదా కొన్ని నీళ్ళైనా వేసుకొని ఇలా మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకోండి। ఆ తర్వాత ఈ పప్పులో ఉండే నీళ్ళతోటి మనం చారైనా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది। ఒక టమాటా పండు వేసి కొద్దిగా చింతపండు వేసి మీరు ఉడకపెట్టుకొని పోపు పెట్టుకున్నారంటే చారు సూపర్గా ఉంటుందండి, అలా అయినా చేసుకోవచ్చు। ఆ తర్వాత స్టవ్ వెలిగించి
ఒక గిన్నె పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత ఈ ఆయిల్ లోకి మనం కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నొక్కండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి తప్పకుండా లైక్ చేయండి ఉల్లిపాయ అయితే ఏగిపోయిందండి ఇందులోకి జీలకర్ర కరేపాకు ఎండుమిర్చి వేసి మళ్ళా లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలండి లేకుంటే పోపు మాడిపోతది అందుకని లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి పప్పు అయితే హై ఫ్లేమ్ లోనే ఉడికించుకోవచ్చండి పోపు అయితే ఏగిపోయింది ఇందులోకి ఇంకా మనం ఎంపి పెట్టుకున్న పప్పుని వేసుకోవాలండి ఇలా ముందుగా ఒక స్పూన్ వేసి పప్పు మూత పెట్టాలి ఎందుకంటే ఒక స్పూన్ వేసి ఇలా మూత పెట్టేస్తే అందులో ఉన్న స్మెల్ ఏమి పోదండి పప్పు అయితే చాలా బాగుంటుంది ఆ తర్వాత మొత్తం పప్పు అంతా వేసేసి ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకోండి అంటే ఎంతో రుచికరమైన పచ్చిమిర్చి టమాటా పప్పు అయితే రెడీ రాయలసీమలో అయితే ఈ పప్పు ఎక్కువ చేస్తారండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి సింపుల్ రెసిపీ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి